అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మామిడికాయ పప్పుని ట్రెడిషనల్ పద్ధతిలో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను దానికోసం మనం ముందుగా ఒక ప్యాన్ లేదా కుక్కర్లో కందిపప్పుని వేయించుకోవాలి దానికోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పుని నేను తీసుకొని వేయిస్తున్నాను అనమాట మనం వేయించుకునేటప్పుడు దాన్ని మనం చెక్ చేసుకున్నట్టయితే లైట్గా కలర్ అనేది మనకి చేంజ్ తెలుస్తుంది అప్పుడు మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కందిపప్పుని మళ్ళీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట అయితే మామిడికాయ పప్పు ఈ మామిడికాయ పప్పు కోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పుకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మ్యాంగో పీసెస్ తీసుకున్నాను అనమాట మామిడికాయ ముక్కలు అయితే దానికి పులుపుని బట్టంటే దీనికి ఏమి కరెక్ట్ కొలత ఏం లేదండి అయితే మామిడికాయ ముక్కలు కనుక పులుపు ఎక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఎక్కువ పులుపు ఉన్నవైతే ఏ తక్కువ క్వాంటిటీ తక్కువ పులుపున్నవైతే ఎక్కువ క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలి తర్వాత ఈ వాటర్ పోసిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు పసుపు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసి కుక్కర్ పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకున్నట్లయితే పప్పు ఈ రకంగా ఉడికిపోయింది చూసారు కదా మనకి చూడటానికి బద్దలాగా కనిపించినా కూడా మనం చేత్తో పట్టుకుని చిదిపితే మనకి అర్థమైపోతుంది మన సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం కాబట్టి తర్వాత గరిటతో దాన్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ మళ్ళీ వెలిగించుకోవాలి తర్వాత పక్కనే ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ పోపు దినుసులు వేసి వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేను మినపగుళ్ళు లాంటివి తీసుకున్నాను మామూలు చాయ్ మినపప్పు కానీ లేదంటే నల్ల మినపప్పు కానీ మనం తీసుకోవచ్చు తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయ కూడా వేసిన తర్వాత ఇంగువ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసి వేయించాను ఇంగువ అనేది పప్పుకి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట అయితే దీనిలో ఆనియన్ కానీ గార్లిక్ కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు ఓన్లీ ట్రెడిషనల్ మెథడ్లో ఒకవేళ ఏమైనా ఫాస్టింగ్స్ అలాంటివి చేసినప్పుడు కూడా అలాంటివి తినం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు ఈ పోపుని ముందుగా మనం ఉడికించుకున్న పప్పులో వేసేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పుని కూడా వేసుకుని కలుపుకోవాలి ఇది మామిడికాయ అంటే పులుపుతో ఉంటుంది కాబట్టి దీనికి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది పోసుకోవాలి కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా వచ్చే విధంగా అంటే చాలామంది కొంచెం లిక్విడ్ ఫామ్లో తింటారు పప్పు అనేది కొంతమంది సాలిడ్ ఫామ్లో తింటారు వాళ్ళు తినే విధానాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మిగిలిన ప్రొసీజర్ అంతా సేమ్ అనమాట ఇలా కుక్ చేసుకున్న తర్వాత దానిలో ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ కారం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి మామిడికాయ పప్పు అనేది చాలా రుచికరంగా ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్